నమస్కారం, అవ్వం న్యూస్కు స్వాగతం. నా పేరు గంగాధర్. సంక్రాంతి వేడుకల పూజలకు వినియోగించేందుకు మరియు చిన్నారులకు పోసే భోగి పండ్లు కరువయ్యాయి. సంక్రాంతి వేడుకలకు ఉపయోగించే పండ్లపై అవ్వం న్యూస్ ప్రత్యేక కథనం. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే సంక్రాంతి పర్వదిన వేడుకలపై ప్రతికూల పరిస్థితుల ప్రభావం కనిపిస్తుంది. ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల మూలంగా వ్యవసాయ దిగుబడులతో పాటు పండ్ల దిగుబడులు కూడా తగ్గిపోయాయి. ఈ క్రమంలో సంక్రాంతి వేడుకల పూజలకు వినియోగించేందుకు పండ్లు కరువయ్యాయి. వేడుకలలో భాగంగా చిన్నారులకు పోసే భోగి పళ్ళలో గొబ్బెమ్మ పూజా కార్యక్రమంలో రేగు, జీడి జామ, పండ్లతో పాటు చెరుకు ముక్కలు, శనగకాయలు తదితర వాటిని ప్రధానంగా వినియోగిస్తారు. అయితే గత జూన్ మాసం నుంచి సరైన రీతిలో వర్షాలు కురియకపోవడం రేగు, జీడి జామ, పండ్ల దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. అక్కడక్కడ లభ్యమవుతున్నాయి. ఈ పండ్ల ధర ఆకాశాన్నంటే స్థాయికి చేరుకుంది. చిన్నపాటి జర్దా డబ్బ రేగు పండ్లను 10 రూపాయలను పోస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో చెప్పకుండానే తెలిసిపోతుంది. ఇక జీడి పండ్ల డబ్బ 1 రూపాయి 25 తీసుకుంటున్నారు. జామ పండ్లు కిలోలకు 60 రూపాయలు విక్రయిస్తున్నారు. దీర్ఘకాలిక పంటగాను చెరుకును ఇక్కడ ప్రాంతంలో ఒక రైతు కూడా సాగు చేయడం లేదు. ఈ నేపథ్యంలో వేడుకల నిర్వహణలో చెరుకు ముక్కలు లేకుండానే పోయాయి. రబ్బీ సీజన్ ఆలస్యంగా ప్రారంభమవ్వడంతో శనగ పంటకు ఇప్పుడిప్పుడే కాయలు కాస్తున్నాయి. ఈ కారణంగా వీటి లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ప్రతికూల పరిస్థితుల సంక్రాంతి పర్వదిన వేడుకలపై తీరని ప్రభావాన్ని చూపుతున్నాయి. బాసర మండల కేంద్రంలోని గ్రామస్తుల ఆధ్వర్యంలో 156వ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చేతుల మీదుగా స్వామి వివేకానంద విగ్రహాన ప్రతిష్టాపన చేశారు. సహస్రాక్ష సహస్రపాద సభోమిం విశ్వదావృత్వా. వేదవాదస్య వర్తని మురార్ విశ్వస్య బృహదః వేదాయ అధ్యాతదే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. మనం స్థాపిస్తున్నాం అంటే
వారి యొక్క ప్రత్యేకత మనం గమనించవలసి ఉందని చెప్పేసి నేను కూడా గమనించేస్తున్నాను. ముఖ్యంగా రైతులు వివేకం స్వామివారి అసోసియేషన్ తరఫున మన అధ్యక్షులు చంద్రమోహన్ గారు మరి ఇంకా వారి బృందం మొత్తం ఇరవై సందర్భంగా మరి సభను సంబంధిస్తున్న శేఖర్ గారు కూడా ఉపాధ్యాయుడు మరందరూ కూడా అందరి కోఆపరేషన్తో ఇంత మంచి విగ్రహం చూస్తుంటే స్వచ్ఛంగా సాధారణ మరి వివేకానందుడే కనిపిస్తున్నారు. మరి ఇటువంటి బాసల్లో బాసల పుణ్యక్షేత్రంలో ఇటువంటి మెయిన్ రోడ్డుపై ఇటువంటి విగ్రహం స్థాపించడం ఎంతైనా చాలా ప్రమాదం అని చెప్పేసి మీకు ఎలా అయితే ఆలోచన వచ్చిందో ఎప్పుడే సెలెక్ట్ చేశారు చాలా దీనికి మనం వాట్సాప్ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యంగా వారు ఈరోజు కాలంలో మన పక్క వయసులో వారు చెప్పింది ఉద్బోధించింది యువతకు యువత భవిష్యత్తు దేశ భవిష్యత్తు కానీ ప్రపంచ భవిష్యత్తు కానీ యువతలోనే ఉంది. మరి యువత అనుకుంటే సాధించని ఏం లేదు. మనం తలుచుకుంటే యువత ప్రపంచాన్ని మార్చచ్చు, మన దేశాన్ని మార్చచ్చు, ఏ విషయాన్ని కూడా మనం సాధించవచ్చు అని చెప్పి వారి ముఖ్య ఉద్దేశం. దానిలోనే వారి ముఖ్య ఈ పరిణామం ఏదో ఒక పండుగలా కాకుండా ఏదో సంవత్సరం ఈ యువజనోత్సవం ఉంది కదా, ఈరోజు మీటింగ్ పెట్టుకోవాలి, కొన్ని మాటలు చెప్పుకోవాలి, తర్వాత మర్చిపోవాలి, ఇట్లా ఉండదు. సో ప్రతిసారి వివేకానందుడు అసలు యువజనోత్సవం ఈరోజు ఎందుకు చేసుకోవాలి, వివేకానందుడు జయంతి రోజు ఎందుకు చేసుకోవాలి, వేరే చాలామంది జయంతులు ఉన్నాయి కదా, కానీ ఈరోజు ఏం చేసుకుంటాం. వివేకానందుడు మెయిన్ ఏంటంటే యువతని ఉద్దేశించి వాళ్ళని ప్రేరేపించి దేశానికి మంచి భవిష్యత్తు అంతా యువత నుంచి ఉంటాయి కాబట్టి యువతను ఎప్పుడు కూడా ముందు మార్గం నుంచి వాళ్ళకి ధైర్యం నింపే మాటలే చెప్తూ ఉంటాడు కాబట్టి అందుకే యువజనోత్సవం ఈరోజు జరుపుకుంటాం. సో తన ఆశయాల తగ్గట్టి మనం ఉండాలని అనుకుంటున్నాను. ఉక్కు నరాలు ఇనుప కండరాలు అంటారు, దాంతోపాటు మంచి ఆత్మస్థైర్యం కూడా ఉంటే ఇంకా ప్రతి మనిషి ప్రతి దానిలో సక్సెస్ అవుతారు. మనం ప్రతిదీ కూడా మనతో అవుతుంది కాదు, మనతో ఏది కాదనుకుంటే ఏది కాదు, అయితే అనుకుంటే ప్రతి ఒక్కటి అవుతుంది. జస్ట్ ఒక్కసారి డిప్రెస్ అయినట్టు ఒక్కసారి డిప్రెషన్ లో అయినప్పుడు ముదల్ మండల కేంద్రంలోని మరాఠ సంఘం ఆధ్వర్యంలో రాజమాత జీజాబాయి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతిని కూడా జరుపుకున్నారు. ఛోటా కదా రాజమాత జతాకి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి స్వామి వివేకానందాజీకి ఈరోజు జిజాబాయి షహాజీ రాజే భోస్లే యొక్క జయంతి నిమిత్తాన్ని ధ్యాస్ విధానం మరి స్వామి వివేకానంద జయంతి కర్ణతాలే ఆర్య మరాఠా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జరపడం జరిగింది. శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ తన స్వరాజ్యాన్ని నిర్మించడానికి కారణమైన తన తల్లి మరి రాజమాత ఆమె ప్రోత్సాహంతో ఆమె ఇచ్చిన ధైర్యంతో ధైర్య సాహసాలు నూరి చిన్నప్పటి నుంచి పెంచి పోషించి శివాజీ మహారాజ్కు ఈ స్థాయిలో తెచ్చి మరి మన రాజ్య స్థాపనకు కావడానికి కారణమైన జిజామాత గారి జయంతి ఈరోజు జరపడం మాకు గర్వకారణంగా ఉంది. అదేవిధంగా స్వామి వివేకానంద కూడా ఇదే రోజు జయంతి ఉండడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంతో మరి ఆర్యమరాఠ సంఘంలో ఆర్యమరాఠ ఆధ్వర్యంలో జరపడం జరిగింది. జయ జయ బైంసా మండలంలోని కుంసారా గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించుకున్నారు.
వివేకానంద చిత్రపటానికి పూజలు నిర్వహించారు. రావు దాస్ చౌరి అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.